ఈ సినిమాలో నేను ఒక విలన్గా ఒక హై వోల్టేజ్ విలన్గా వరదరాజుల క్యారెక్టర్ అనేది నేను చేయడం జరిగింది థ్యాంక్స్ టు బోయ్పాటి అండ్ బాలకృష్ణ గారు ఎస్పెషల్లీ ఎందుకంటే ఇటువంటి క్యారెక్టర్స్ రావడం చాలా అరుదుగా ఉంటాయి అట్లీస్ట్ అది కాకుండా ఒక ఒక ఫ్యామిలీ ఒక ఇమేజ్ ఉన్న పర్సన్స్ ఇంత హై వోల్టేజ్ విలన్గా నాకు ఈ క్యారెక్టర్ ఇవ్వడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఒక రకంగా అయితే నేను ఫస్ట్లో భయపడ్డాను ఈ క్యారెక్టర్ విన్న తర్వాత బోయ్పాటి గారు చెప్పిన తర్వాత ఇది మనం న్యాయం చేయగలమా లేదా ఎలా ఉంటుంది ఎందుకంటే బాలకృష్ణ గారు పక్కన అంటే నాట్ ఏ జోక్ ఆయన డైలాగ్స్ కానీ ఆయన ఆయన ఇమేజ్కి తగ్గట్టుగా మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది గెటప్ కుదరాలి బాగా ఫస్ట్ అనే దీని మీద చాలా వర్కౌట్ చేయడం జరిగింది గెటప్ల గురించి సో ఫైనల్గా అనుకున్న వాళ్ళు అనుకున్న బోయపాటి గారు అనుకున్న గెటప్ రావడం అది బాలకృష్ణ గారు చూడడం అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది సో వెరీ వెరీ హ్యాపీ ఈ అఖండలో ఒక మంచి క్యారెక్టర్ చేయడం విలన్గా చేయడం అది కూడా బాలకృష్ణ గారితో నేను రెండో ఫిల్మ్ యాక్చువల్గా ఒకటి శ్రీరామరాజ్యంలో లక్ష్మణుడుగా చేయడం వేరు ఆయన ఆపోజిట్ విలన్గా చేయడం అనేది ఫస్ట్లో నేను కొంచెం ఎలా ఉంటుంది అనేది ఆలోచించడం కూడా జరిగింది బట్ సో వెరీ వెరీ హ్యాపీ ఈ ఫిలిం ఓల్టేజ్ డ్రామా హై ఓల్డ్ అన్నీ అన్నీ సూపర్గా అంటే ఓ పక్కన మ్యూజిక్ దగ్గర నుంచి ఓ పక్కన డైలాగ్స్ దగ్గర నుంచి ఓ పక్కన ఫైట్స్ కానీ సెంటిమెంట్ కానీ అన్నీ కూడా హై ఓల్టేజ్లో ఉంటుంది ఈ ఫిలిం సో మేము అందరం కూడా ఈగర్లీ వెయిటింగ్ డిసెంబర్ సెకండ్ సినిమా థియేటర్స్లో మీరందరూ నిజంగా బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే నేను కూడా మార్నింగ్ షోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని నేను ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా కూడా నేను ఎప్పుడు కూడా అంత ఇంత ఎగ్జైటీగా లేను అఖండ ఫిలిం రిలీజ్ అయితే థియేటర్లో ఎలా ఉంటుంది ఫ్యాన్స్ రచ్చ ఎలా ఉంటుంది అనేది చూడాలి లేని నేను కూడా ఈగర్లీ వెయిటింగ్